మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్న మహేంద్రరెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకు చీఫ్ విప్ పదవి ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రేవంత్ హయాంలో రాజ్యాంగం కూని అవుతోందన్నారు. అసలు పట్న మహేంద్రరెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, సరిత చూసుకోవచ్చు. మరోసారి కాంగ్రెస్ పార్టీ అంటే కొన్ని పదవుల నియామకాల్లో కొంత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. సో ఇప్పటికే పిఎస్సి కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీని నియమించారు. సో అలాగే తాజాగా మండలిలో ప్రభుత్వ విప్ గా సో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పట్నం మహేందర్రెడ్డిని చీఫ్ విప్ గా నియమించడం పట్ల కూడా ఏ రకంగా నియమిస్తారంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో పట్నం మహేంద్రరెడ్డి పైన ఇప్పటికే అనర్హత పిటిషన్ కూడా కౌన్సిల్ చైర్మన్ దగ్గర పెండింగ్ గా ఉంది. సో ఇలాంటి సమయంలో అనర్హత వేటు వేయాల్సినటువంటి కౌన్సిల్ చైర్మన్ స్వయంగా పట్నం మహేంద్రరెడ్డి చీఫ్ విప్ ఎంపికైనట్లు బులెటిన్ ఇవ్వడం కూడా విరుద్ధం అంటూ కూడా ప్రశ్నించారు. అలాగే అసలు మహేందర్రెడ్డి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి పట్నం మహేందర్రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఆ రేవంత్ హయాంలో రాజ్యాంగం కూడా కూని అవుతుందని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ కూని జరుగుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఈ పట్నం మహేందర్రెడ్డి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ప్రభుత్వమే చెప్పాలని చెప్తున్నారు. అలాగే ఈ పట్నం మహేందర్రెడ్డి ఎపిసోడ్ లో కూడా గవర్నర్ ని సైతం కూడా ప్రభుత్వం ఆ తప్పుదోవ పట్టించింది. సో ఈ పట్నం మహేందర్రెడ్డికి సంబంధించి గవర్నర్ అలాగే చీఫ్ సెక్రటరీ కూడా లేఖ రాష్ట్రమని చెప్తున్నారు. అలాగే పట్నం మహేందర్రెడ్డికి ఈ విషయంలో మార్చి 15న ఒకలాగా అలాగే సెప్టెంబర్ 11న మరోలాగా చీఫ్ సెక్రటరీ కూడా ఆర్డర్ ఇచ్చారు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అసలు మహేందర్రెడ్డి ఎవరికి విప్ జారీ చేస్తారు అనేటువంటిది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే మహేందర్రెడ్డి ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగానే ఉన్నాడు అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీ వాదన. కాబట్టి అసలు అతను ఎవరికి విప్ జారీ చేస్తాడు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ ఎపిసోడ్ సంబంధించి చీఫ్ సెక్రటరీకి అలాగే గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది హరిత. థ్యాంక్ యూ దిలీప్.